హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ మేము వీడియో పట్టుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ ఈ వీడియో అంతా చూసాక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీ ఒక్క లైక్ అనేది మా వీడియో షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇక్కడైతే ఎర్రగడ్డ అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఇది ఓన్లీ మనకి సండేస్ మా మాత్రమే పెడతారండి ఎర్రగడ్డలో స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది స్టార్టింగ్లో నేను చూసినప్పుడైతే ఏంటి ఇంత తక్కువ ఉంది అనుకున్నాను బట్ లోపలికి వెళ్తే తెలిసింది చాలా ఎక్కువ ఉన్నదండి అండ్ వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉందన్నమాట ఎండింగ్ వరకు అయితే ఉంటుందండి ఇక్కడ టాప్స్ చూసారు కదా త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి అయితే ఉన్నాయండి ఈవెన్ వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా ఉన్నాయన్నమాట టాప్స్ అయితే బాగున్నాయి కలెక్షన్స్ బట్ ఏంటంటే కొన్ని టాప్స్ అనేవి మంచిగా ఉన్నాయి కొన్ని టాప్స్ అనేవి యూజ్డ్ టాప్స్లా అనిపించాయి అనమాట ఇక్కడ బ్లాంకెట్స్ మ్యాక్సిమం అన్నీ ఉన్న రేట్ కంటే తక్కువే వస్తున్నాయండి రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా తక్కువకే వస్తున్నాయి టెడ్డీ బేర్స్ బెల్ట్స్ నెక్స్ట్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇలా ప్రతిదీ మనకి అవైలబుల్గా ఉంటుంది ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్లో కానీ ఇదేంటంటే మనకి వన్ డే మాత్రమే ఉంటుంది అది కూడా సండే అనమాట ఇదంతా ఫుడ్ వేర్ అండి చెప్పాను కదా ఆల్రెడీ కుర్తీస్ నెక్స్ట్ ఉన్నాయని చెప్పి ఇవంతా కూడా కుర్తీస్ సెక్షన్ అండి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి అయితే ఉన్నాయండి నిజంగా నాకు ఒకే ఒక టాప్ దగ్గర అనిపించేసింది ఇది కొంచెం వాష్ చేసినట్టు అని కానీ మిగతా దన్నీ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అండి క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ ఫుట్వేర్ అండి ఇవి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ట్రాక్స్ అయితే ఉంటాయండి బట్ స్టార్టింగ్లోనే అన్ని తీసేసుకోవద్దు ఉన్నాయి కదా అని చెప్పి స్టార్టింగ్లో కొన్ని ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తున్నారు లోపలికి వెళ్తే స్టార్టింగ్ కంటే లోపల ఇంకా కాస్ట్ అయితే తక్కువ చెప్తున్నారు అండి ఇక్కడ స్టవ్స్ కూడా అమ్ముతున్నారు పెద్ద స్టవ్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ చిన్న స్టవ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ స్టవ్స్ అనేవి ఇలా ఉన్నాయి అంటే ఫ్లవర్ డిజైన్లో ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ దుపట్ అదే ఇవన్నీ బ్లాంకెట్స్ అండి బ్లాంకెట్స్ కూడా మనకి డబుల్ బెడ్ సింగిల్ బెడ్ బ్లాంకెట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా బట్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు కానీ బట్ బార్గెన్ చేస్తే కంపల్సరీగా తగ్గిస్తారనమాట ఫస్ట్ ఎక్కువే చెప్తున్నారు బార్గెన్ చేస్తే మ్యాక్సిమం తగ్గిస్తారండి పిల్లోస్ ఈవెన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేరే కాకుండా హౌస్ హోల్డ్ ఐటమ్స్ నెక్స్ట్ హెల్మెట్స్ ఇక్కడ హెల్మెట్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి సెకండ్ హ్యాండ్ టైర్స్ అండి టైర్స్ కూడా మనకి ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్లో అవైలబుల్గా ఉంటాయి ఇవంతా కూడా కిడ్స్ వేర్ అనమాట మనం ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా రేర్గా ఫిక్స్డ్ రేట్ అని ఉంటుందండి కొన్ని దగ్గరలో ఫిక్స్డ్ రేట్ అని ఉండదు అక్కడ వాళ్ళు ఎక్కువ క్వర్స్ చెప్తున్నారు కాబట్టి బార్గెన్ చేస్తే కంపల్సరీగా తగ్గిస్తారు బార్గెన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సల ఇక్కడ ఇవన్నీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి అవే చూపిస్తున్నాను మనకి ఇంటికి కావాల్సిన స్టీల్ సామాన్లు సిల్వర్ సామాన్లు స్టీల్ సిల్వరే కాకుండా మనకి ప్లాస్టిక్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నాను కుర్తాస్ నేనైతే అంటే మ్యాక్సిమం అన్ని దగ్గరలో కుర్తాస్ అనేవి ఒకేలా ఉంటాయని చెప్పి నేను కొన్నే తీసాను బట్ ఏంటంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అరగడ్డ స్ట్రీట్ షాపింగ్లోన మనకి ఇవన్నీ బ్లాంకెట్స్ అండి నెక్స్ట్ ఇవన్నీ చిన్నపిల్లలకి మనకి షర్ట్స్ ఉంటాయి కదా స్వెట్ షర్ట్స్ అవి కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ నుంచి అయితే ఉన్నాయి నెక్స్ట్ స్వెటర్స్ ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయండి బుజ్జి బుజ్జిగా ఎంత క్యూట్గా ఉన్నాయో మీకు చెప్పాను కదా ట్రాక్స్ అని చెప్పి ఇక్కడ ఈ ట్రాక్స్ అనేవి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు కాబట్టి ఇంకా ఫిక్స్డే స్టార్టింగ్లో మేము మాకు తెలియకుండా బండాపిన్ దగ్గరే స్టార్టింగ్లో ట్రాక్స్ ఉన్నాయని తీసుకున్నాం అక్కడ వన్ ట్వంటీ చెప్పారు బట్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ అయితే చెప్పారండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టెంపర్డ్ గ్లాసెస్ ఉంటాయి కదా టెంపర్డ్ గ్లాసెస్ అనేవి మనకి ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ అనమాట ఇక్కడ టెంపర్డ్ గ్లాసెస్ కూడా వేస్తారండి అదే చూపిస్తున్నాను చాలా ఎక్కువ మంది ఉన్నారు కూడా టెంపర్డ్ గ్లాస్ వేసిన దగ్గర నెక్స్ట్ వాచెస్ ఉన్నాయి అదే చెప్తున్నా కదా ప్రతిదీ అవైలబుల్గా ఉన్నాయి వేరే స్ట్రీట్ షాపింగ్స్లో ఎట్లా అవైలబుల్గా ఉంటాయో ఇక్కడ కూడా మనకు అలానే అవైలబుల్గా ఉన్నాయండి ఫుట్వేర్ కలెక్షన్స్ మేము వెళ్ళిన టైంకి పెట్టలేదు కానీ బట్ లోపలికి లోపల వీడియో అయితే తీసాను చూస్తున్నారు కదా ఇవన్నీ ఫుట్వేర్ కలెక్షన్స్ అండి ఇవి షూస్ అనమాట క్యాజువల్ షూస్ పార్టీవేర్ షూస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను లోపలికి వెళ్తే మంచి కలెక్షన్స్ ఉంటాయి నేను లోపల వీడియో తీస్తున్నానండి ఇవి శాండిల్స్ అండి చూస్తున్నారు కదా మనకి మంచిగా ఫెస్టివల్స్ కానీ పార్టీస్ కానీ వేసుకోవడానికి మంచిగా ఉన్నాయి శాండిల్స్ ఇవి కూడా మనకి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్కి అయితే వచ్చేస్తున్నాయి ఇవి వేర్ అండి ఈ సెక్షన్ అంతా కూడా డైలీ వేర్ అనమాట ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి బట్ ఏంటంటే ఇక్కడ మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి కానీ ఇది ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుంది అది సండే అనమాట సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు సండే వెళ్తే కంపల్సరీగా ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అయితే చూడొచ్చండి ఇది మెయిన్ మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒక్కరోజే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాను అవి కూడా బార్గెన్ అండి నెక్స్ట్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట నేను చూసిన దగ్గర జ్యువెలరీ ఐటమ్స్ తక్కువ ఉండడం వల్ల కొంచమే వీడియో తీసాను జ్యువెలరీ ఐటమ్స్కి మోస్ట్లీ ఏంటంటే డ్రెస్సెస్కి నెక్స్ట్ ట్రాక్స్కి ఫుట్వేర్కి హౌస్ హోల్డ్ ఐటమ్స్కి వీటికి తీశాను జ్యువెలరీ నాకు అంత కనిపించలేదు లోపలికి వెళ్తే ఉంటుంది ఇక్కడ టాప్ షూసారు కదా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ నైంటీ నైన్ రూపీస్కి క్లాత్ అయితే చాలా బాగుందండి మంచి క్లాత్కే మనకి ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ ఇక్కడ పిల్లోస్ బ్లాంకెట్స్ అవైతే అనమాట చాలా బాగున్నది కలెక్షన్స్ అయితే ఇక్కడ షూస్ మెన్స్ వేర్ ఉన్నాయి కదా మెన్స్ వేర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ట్రావెలింగ్ బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి డూప్లికేట్ బ్రాండ్స్ ఒరిజినల్ బ్రాండ్స్ అయితే కాదు ఏవైనా సరే మనకి బయట అమ్ముతున్నారంటే అవి డూప్లికేట్ బ్రాండ్సే బట్ అవి కూడా మనకి ఫిక్స్డ్ రేట్ లేకపోతే కంపల్సరీగా బార్గెన్ చేయాలండి ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఈ డ్రెస్సెస్ అనేవి మనకి కుర్తా సెట్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి ఇవి మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ అండి ఇంటికి డెకరేట్ చేసుకునేలాగా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కిడ్స్ వేర్ అండి బాటమ్ ఉంటాయి కదా కిడ్స్వి అవి నెక్స్ట్ ఇక్కడ బ్యాగ్స్ అండి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి లోపలికి వెళ్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్లోనే ఆగిపోవద్దు ఇవంతా కూడా మనకి స్కార్ఫ్స్ అండి ఇవి ఎక్కడైనా స్కార్ఫ్స్ మనకి హండ్రెడ్ రూపీసే ఇక్కడ కూడా హండ్రెడ్ అండి స్కార్ఫ్స్ పెద్ద తేడా అయితే లేదు ఇవంతా కూడా పర్ఫ్యూమ్స్ క్రీమ్స్ అవన్నీ వస్తున్నాయండి నెక్స్ట్ నిజంగా కొన్ని అయితే చాలా బాగున్నాయి కొన్ని అంటే మరీ అన్నీ అని చెప్పలేను కొన్ని మాత్రమే అది ఏదో నైన్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రోడక్ట్స్ బాగాలేదు కానీ మిగతావన్నీ నిజంగానే బాగున్నాయి అనమాట మనకి వేరే స్ట్రీట్ షాపింగ్స్లో ఎలా దొరుకుతాయో అలానే దొరుకుతాయి బట్ ఇక డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నట్టు అనిపించింది నేను తీసిన వీడియోస్కి వీటికి అదే ఎర్రగడ్డకి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అనిపించినట్టు ఉన్నాయండి నెక్స్ట్ ఇవన్నీ కాలేజ్ బ్యాగ్స్ అని అండి ఆల్రెడీ చూపించాను కదా కాలేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రతిదీ అవైలబుల్ అని చెప్పి అండ్ ఇక్కడ కుర్తాస్ తర్వాత నైటీస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అదే ఇక్కడ చూపించాను అండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్పి మనకి చైర్స్ చూసారు కదా చిన్న చైర్స్ నుంచి పెద్ద చైర్స్ వరకు అంటే చిన్నపిల్లలు యూస్ చేసే చైర్స్ నుంచి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు యూజ్ చేసే చేసే వరకు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ టబ్స్ బకెట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ టీషర్ట్స్ చూసారు కదా టీషర్ట్స్ ఇక్కడ చూసారు కదా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది నేనైతే షాక్ అయ్యాను ఏ జీన్ కొన్నా మనకి వన్ సెవెంటీ రూపీస్ అని అంటండి జీన్స్ పోన్ క్వాలిటీ బాగాలేదా అంటే పట్టుకొని చూశాను క్వాలిటీ అయితే బాగుంది ఏ జీన్ కొన్నా వన్ సెవెంటీ మీరు అక్కడెక్కడ ఎర్రగడ్డలో జీన్ కొనాలి అనుకున్న మాక్సిమం ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచే వస్తున్నాయి వన్ సెవెంటీ అనే ఉంటుందండి అదే ఇక్కడ చూస్తున్నారు అందరూ క్వాలిటీ అయితే బాగుంది నాకైతే బాగానే అనిపించింది కొత్తగానే కనిపించే కూడా జీన్స్ తక్కువ రేట్ చాలా తక్కువ రేట్ అనిపించింది నెక్స్ట్ ఇక్కడ మనకి వీడియోస్ తీసుకోవడానికి ట్రై స్టాండ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ మనం కార్స్లో పెట్టుకుంటాం కదా స్టాండ్స్ చిన్న చిన్న స్టాండ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అవి చెప్పడం అయితే మాకు త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే చెప్పారు బట్ రావడం అయితే మాత్రం వన్ ట్వంటీ రేంజ్ వరకు అయితే వచ్చారండి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత తగ్గిస్తున్నారు ఇవన్నీ కూడా ట్రావెలింగ్ బ్యాగ్స్ అండి చూసారు కదా చాలా ఎక్కువ కలెక్షన్సే ఉన్నాయండి మ్యాక్సిమమ్ నాకు తెలిసి కొంతమందికే తెలిసే ఉంటుంది అందరికి ఎర్రగడ్డలో ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అయితే అవుతుందని ఎవరికి తెలియకపోయి ఉంటుంది ఇవన్నీ మనకి హోమ్ డెకర్ ఐటమ్స్ అండి చెక్కతో చేశారనమాట అన్నీ వుడ్ వుడ్తో చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్ బాస్కెట్స్ నెక్స్ట్ స్టాండ్స్ ఇవన్నీ ఇక్కడైతే తేనె అయితే అమ్ముతున్నారండి అదే చూపిస్తున్నాను పుట్టతేనంటారు కదా ఆ పుట్టతేనైతే అమ్ముతున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ నైట్ ప్యాంట్స్ తర్వాత కుర్తా సెట్స్ చిన్నపిల్లల డ్రెస్సెస్ అన్నీ కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి బట్ ఏంటంటే అన్నీ తీయలేదు మనకి షర్ట్స్ కావాలి అంటే మెన్స్ వేర్లో షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హుడ్డీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ ఒకే ఒకేలా ఉంటాయని చెప్పి నేను అన్నిటి దగ్గర తీయలేదు కొన్ని దగ్గర తీసాను ఇవి కుర్తా సెట్స్ చూస్తున్నారు కదా అవే చూపిస్తున్నాను బట్ ఏంటంటే నేను హోల్సేల్ స్టోర్కి వెళ్ళి వీడియో తీసినప్పుడు ఒక కుర్తా సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ఇక్కడ అడిగితే సెవెన్ ఫిఫ్టీ అని చెప్పారండి అండ్ తగ్గించమన్నా అది ఫిక్స్డ్ రేట్ అని తగ్గించలేదు సో అందుకని చూసుకొని కొంచెం తీసుకోండి ఈవెన్ ఆ కుర్తా సెట్ ఇక్కడ ఒక దగ్గరే కాదు ఎక్కడ అడిగినా సేమ్ కాస్ట్ చెప్తున్నారండి సో ఇక్కడ ఎండింగ్లో నేను ఏం చేశానంటే లాస్ట్లో అలాగ వీడియో అయితే తీసానండి కొంచెం కొంచెంగా ఎందుకంటే మాక్సిమం మొత్తం కవర్ చేశాను అండ్ కాస్ట్ కూడా కొన్ని కొన్ని కాదు బాగా రీజనబుల్గా ఉన్నాయండి బార్గెన్ చేస్తే కంపల్సరీగా తగ్గిస్తారు ఫిక్స్డ్ రేట్ అని ఎక్కడ లేదో అక్కడ బార్గెన్ చేస్తే కంపల్సరీగా తగ్గిస్తారనమాట అప్పుడప్పుడు ఇలా విండో షాపింగ్ చేస్తే కొంచెం సరదాగా ఉంటుంది కదా ఎవరైనా ఇంతవరకు ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ కావాల్సిన ప్రతి ఐటెం కూడా మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నదండి సో మిస్ అవ్వకండి సండే వెళ్ళాలి అనుకుంటే మాత్రం సండే వెళ్ళండి ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే కళాయిలు నెక్స్ట్ కత్తిపేటలు అవి ఉంటాయి కదా అవి చూపిస్తున్నాను ఇక్కడ అవి కూడా అమ్ముతారు అని చెప్పి లాస్ట్లో చూపించానండి రిమైనింగ్ అన్నీ ప్రతి దగ్గర సేమ్ కాబట్టి అన్నీ అలా చూపిస్తూ వెళ్తున్నాను చూస్తున్నారు కదా అక్కడ అంతా వీడియో తీసినా ఇంకా ఎంత దూరం ఉందో ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అనేది అండ్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి మేము వెళ్ళిన రోజు ఒక సండే పెడతారు కాబట్టి పెడతారు కాబట్టి మనకి ఎక్కువ మంది అయితే ఉన్నారండి అండ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు బట్ నాకు కూడా అనిపించింది కొంచెం కాస్ట్ తక్కువే అని కొన్ని దగ్గర మాత్రమే తగ్గించలేదు బట్ చాలా మంది వరకు అయితే ప్రైస్ అయితే రెడ్యూస్ చేశారండి అందుకని చెప్పి నేను ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ వెళ్ళండి అని సజెస్ట్ అయితే చేస్తున్నాను బట్ స్టార్టింగ్లో నేనైతే ఒక ట్రాక్ ప్యాంట్ వన్ ట్వంటీకి తీసేసుకున్నాను తర్వాత తెలిసింది లోపలికి వెళ్ళాక సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా మనకి ట్రాక్ ప్యాంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేనైతే ఆ మిస్టేక్ చేశాను మీ లోపల వరకు వెళ్ళి అప్పుడు కాస్ట్లు ఎలా ఉన్నాయో చూసి అలా తీసుకోండి మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దండి నాకైతే కంప్లీట్గా ఓవరాల్గా ఎరగడ్డ స్ట్రీట్ షాపింగ్ అయితే నచ్చింది మీరు ఇంతవరకు వెళ్ళకపోయి ఉంటే కంపల్సరీగా వెళ్ళండి అది ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది అందుకే ఇంత స్ట్రెస్ చేసి అయితే చెప్తున్నాను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్